మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఇప్పటి వరకు మమ్మ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రార్థనా టీవీ ద్వారా నీ వాక్యాన్ని బోధించుటకు వారి యజమానాన్ని వారి స్టాఫ్ను మీ పాదం దగ్గర పెడుతున్నాము తండ్రి వారందరిని ఆశీర్వదించి కాచి కాపాడి జరుగుతున్న కార్యక్రమం చెప్పబోయే వాక్యం ఫలప్రదముగా జరిగించుటకు నీ యొక్క ఆత్మశక్తిని నాపై కుమ్మరించి చక్కగా చెప్పుడు జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమును అతి వినయం తడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతములు మహా త్రివేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానికై ఆశతో వేగిరపొడుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనము ప్రభు యొక్క 2వ రాకడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాప్చర్ మీన్స్ పైకి ఎత్తబడుట. దేవుని ప్రవచన ఏర్పాటులో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకసారి తెలుసుకుందాం. ఇజ్రాయేల్ విషయమై కొన్ని ముఖ్యమైన సత్యములను మనసులో ఉంచుకొనవలెను. అబ్రహాము ఒడంబడికలో కానాను దేశమునకు సంబంధించి దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానము ఇంకను నెరవేరలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, అబ్రహాము ఒడంబడికలో కానాను దేశమునకు సంబంధించి దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానము ఇంకనూ నెరవేరలేదు. అంటే ఏంటి, సెకండ్ కమింగ్ కోసం ఆయన ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలేని చెప్తున్నారు. అది ఆదికాండం 12వ అధ్యాయం మరియు 17వ అధ్యాయం చదివినట్లయితే మనకు దాంట్లో సంపూర్తిగా నెరవేరేది ఎట్లా ఉంది ఏంటి అనేది దేవుడు తెలియచేస్తున్నాడు. అదేవిధముగా అబ్రహాము తర్వాత దావీదు ఒడంబడికలో ఇజ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానము నిత్యముగా దావీదు సింహాసనము మీద ఒకరోజు ఇంకనూ నెరవేరలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు ఒడంబడికలో ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానము నిత్యముగా దావీదు సింహాసనము మీద ఒకరోజు ఇంకనూ నెరవేరలేదు. దీన్ని మనం 2 సమూయేలు 7వ అధ్యాయం పూర్తిగా చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. 3వదిగా, క్రొత్త ఒడంబడికల ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానము ఇజ్రాయేలును ఒక దేశమును చేర్చుట, మతము నూతనపరచుట, ఆర్థికము మరియు రాజకీయ అభివృద్ధి ఇంకనూ నెరవేరలేదు. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరును. ప్రైజ్ ద లార్డ్. దీన్ని మనం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము మరియు యెహెజ్కేలు 36వ అధ్యాయం చదివినట్లయితే మనకి దాని గురించి పూర్తిగా వివరణ దొరుకుతుంది. ఏంటంట, క్రొత్త ఒడంబడికలో ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానము ఇజ్రాయేలును ఒక దేశమునకు చేర్చును, మతము నూతనపరచబడుట, ఆర్థికము మరియు రాజకీయ అభివృద్ధి ఇంకనూ నెరవేరలేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే 1000 ఏళ్ల పరిపాలన నెరవేరునది. 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరుతుంది. 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం తర్వాత తెలుసుకుందాం. న్యాయ సంబంధమైన ఆత్మీయ గుడ్డితనమును కఠినము యూదుల మీదకు వచ్చినట్లు చేసెను, అన్యులలో ప్రతి ఒక్కరూ రక్షింపబడు వరకు.
అయితే ఇజ్రాయేలులు నిరాకరింపబడలేదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయేల్ గురించి ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. అన్యులు ఇంకనూ దేవుని అంగీకరించకపోయినా కానీ వారి గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. వారికి నిత్య జీవాన్ని వసుతాను. ఏమంటున్నాడు, కొంత క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ఆయనను రాజుగా నిరాకరించి దీని ఫలితముగా ఈ భూమి మీద తన రాజ్యమును క్రీస్తు తన రెండవ రాకడ వరకు ముందుకు ఉంచెను. ప్రైజ్ అలాడు. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ఆయనను రాజుగా నిరాకరించి ప్రైజ్ అలాడు. రొవైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మొదటిసారి మానవునిగా వచ్చినప్పుడు ఆయనను అంగీకరించలేదు దేవుడుగా. యెహోవాయే దేవుడు, మాకు ఇంకెవరైనా దేవుడు లేరని వారు ఏం చెప్తున్నారు. నేను ఒకసారి ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు ఒక యూదుని నన్ను అడిగాను, నేను ఏమని, ఆర్ యు బిలీవ్ జీసస్ క్రైస్ట్? నో, ఈజ్ ఎ ప్రాఫెట్, ఈ టెలింగ్ లైక్ దిస్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు వారి గురించి బాధపడుతున్నాడు, యూదుల గురించి. కనుక నీవు నేను వారి కోసం ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ ఆయనే చేసుకుంటాడు. కొంత మట్టుకు న్యాయ సంబంధమైన ఆత్మీయ గుడ్డితనమును యూదుల మీదకు వచ్చినట్లు చేసిన ప్రైజ్ అలాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు, అంటే ఆత్మీయతను కోల్పోయి ఈ లోకము వైపు తిరిగి ఆయన చుట్టూ వచ్చినట్లు చేసిన అన్యులలో ప్రతి ఒక్కరూ రక్షింపబడు వరకు. అయితే ఇజ్రాయేలీలు నిరాకరింపబడలేదు. వాక్యం రోమపత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలీయులను అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును. ప్రయోజనలాడు ఎవరండి, పౌలు గారు. నేను కూడా ఒకనొక రోజున దేవుని మరచి ధర్మశాస్త్రం ద్వారా ప్రజలను, స్టీఫెన్ను అన్యంగా రాళ్ళ చేత కొట్టించి చంపించాను. కానీ నేను ఈ రోజున ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని పౌలు గారు ఇది నాన్న హెచ్చరిస్తూ ఉన్నారు. కొంత మటుకు మళ్ళీ ఇంకోటి రోమ 11:25. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునుకుండునట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల సంఖ్య ప్రవేశము సంపూర్ణముగు వరకు ఇజ్రాయేలీనకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగిన ప్రయోజనాలు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రస్తుత తరములో సంఘము తాతాలికంగా మార్చబడి ఉన్నది. ఇజ్రాయేలు దేవుడు ఎన్నుకొనిన సాధనముగా సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రస్తుత తరములో సంఘము తాత్కాలికముగా మార్చబడి ఉన్నది. ఇజ్రాయేలు దేవుడు ఎన్నుకొనిన సాధముగా సువార్త ప్రకటించబడుతున్నది. ప్రైజ్ అలాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుచున్నది, కానీ చాలామంది అన్యులు దానిని స్వీకరించడం లేదు. యూదులు ఇంకనూ దానిని అంగీకరించడం. నేను ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళు గోడ కొట్టుకుంటున్నారు. ఏమనే, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదని చెప్పి తల కొట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిసారి ఈ లోకానికి వచ్చారు, రెండోసారి రాకడ సిద్ధముగా ఉంది. కనుక మనం ఆ రాకడ కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనం ఆ రాకడ కోసం ఎదురు చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి, 1 Thessalonians 4:13. చూడండి ఏమంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల
అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో లేపును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిడల ఎడల. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, యేసునందు మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగి మరణించిన ఎడల ఆయన ఎప్పుడైతే సెకండ్ కమింగ్లో మధ్య ఆకాశానికి వస్తాడో వీళ్ళంతా మధ్య ఆకాశానికి దేవుని దగ్గరికి వెళ్తారు. దీని తర్వాత అంతకు క్లియర్గా చదువుకుందాం. రక్షింపబడిన ఇజ్రాయేలు 1000 ఏళ్ల రాజ్యములో క్రీస్తుతో కూడా పరిపాలింతురు, మరియు అబ్రహాము దావీదు మరియు క్రొత్త వడంబడికల ఉపయోగములను అనుభవించెదరు. ప్రైజ్ ద లార్డ్. రక్షింపబడిన ఇజ్రాయేలు 1000 ఏళ్ల రాజ్యములో క్రీస్తుతో కూడా పరిపాలించెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరియు అబ్రహాము దావీదు మరియు కొత్త వడంబడికల ఉపయోగములను అనుభవించెదరు. ఇజ్రాయేలు యొక్క వ్యత్యాసమును నిత్యత్వములో కాపాడబడునని కొంత ఆధారమున్నది. ప్రకటన గ్రంథం 21:12 చూద్దాం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇజ్రాయేలీలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ గుమ్మాల మీద ఇజ్రాయేలు 12 గోత్రాల పేర్లు వ్రాయబడి ఉన్నాయంట. ఇజ్రాయేల్ యొక్క వ్యత్యాసము నిత్యత్వములో కాపాడబడునని కొంత ఆధారం ఉన్నది. చరిత్ర అంతటిలో ఇజ్రాయేల్ అవిధేయత ఉండినప్పటికీ ప్రతి తరములలోనూ విశ్వసించి యూదుల శేషమున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను చెప్పినట్లు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమన్నారంటే చాలామంది రెండవ రాకడ అంటే ఏంటి, రెండవ రాకడే 7 ఏళ్ళ పరిపాలన. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మధ్య ఆకాశానికి వస్తారు. అక్కడ ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వచ్చి ఉన్నాడో ఆ మధ్యాకాశానికి ఇక్కడ మారు మనసు పొంది చనిపోయిన వారు, మారు మనసు పొంది ఆయన పని చేస్తున్న వారు పరలోకానికి వెత్తబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు రెండవ రాకడ మరియు సంఘము పైకెత్తబడుట ఈ రెండు తారుమారుగా ఉన్నాయి, మరియు రెండు ఒకటేనని తలంచుచున్నవి సంగట వేరువేరుగా మరియు వేర్వేరు ఉద్దేశములు కలిగి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. జనాల్లో కొంతవరకు దీని గురించి వేరే భావం ఉంది. అంటే ఏంటి, 7 ఏళ్ల పరిపాలన కొంతమంది దుర్బోధ 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారి కిందకు వస్తారని, కింద పరిపాలిస్తారని అని దుర్బోధలు చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే మధ్య ఆకాశానికి వచ్చారో దేవుని తట్టు తిరిగి ఉన్నారు, సమాధుల్లో ఉన్నవారు లేచి ఏం చేస్తారు, మహిమ శరీరము ధరించుకొని పరలోకానికి వెళతారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గరికి వెళతారు. ప్రైజ్ ద లార్డ్. నీవు నేను ఈ దినాన దేవుని తట్టు తిరిగి ఆయనను విశ్వసించినట్లయితే ఆయన నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. పరలోకంలో నీకు నాకు అక్కడ అనేక రకాల పోస్టులు 7 సంవత్సరాలు. చూడండి, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ పైకెత్తబడుటను రెండవ రాకడను హీబ్రూ భాషలో పారూపియా లేక క్రీస్తు రాకడ వేరువేరు సంఘటనలుగా ఉన్నవి. 7 సంవత్సరముల గొప్ప శ్రమల కాలము ఈ సంఘటనలు నెరవేర్చుచున్నది. మొదటిదేంటి, పైకి ఎత్తబడుట 7 సంవత్సరముల గొప్ప శ్రమ. రెండవ రాకడ, రెండవ రాకడ మనం నెక్స్ట్ దీంట్లో చూద్దాం.
క్రీస్తు మేఘముల మీద వచ్చి తన సంగమైన పెండ్లు కుమార్తెను తనతో పరలోకమునకు తీసుకొని పోను. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? కింద నుంచి సంగం పైకి వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. హల్లెలూయా హల్లెలూయా. ఒలీవ పర్వతం మీద క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి పాపము విషయమై న్యాయ తీర్పు తీర్చును మరియు వెయ్యేండ్ల రాజ్యము పరిపాలించును. ఎప్పుడు? ఏడేండ్ల శ్రమల తర్వాత యేసు ప్రభు వారి క్రిందకు వచ్చి ఆయన వెయ్యేండ్ల పరిపాలన చేస్తాడు. ఈ మధ్యలో జరిగేది నెక్స్ట్ క్లాసులో చూసుకుందాం మనం. పైకి పెత్తబడుట యొక్క వివరణ. ఆ సంఘటన సంఘము క్రీస్తు పెండ్లి కుమార్తెగా మేఘముల మీద క్రీస్తును కలుసుకొనుటకు నిత్యముగా ఆయనతో వెండుటకు పైకెత్తబడెను. పైకెత్తబడుట అను విషయం మీద ముఖ్య విషయములు, ముఖ్య వాక్య భాగము. యోహాను సువార్త 14:1-3 వరకు చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. ఏమన్నారు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నిండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న మార్గమునకు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియజేయుదనని చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సరుడా, ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ తండ్రికి మాత్రమే తెలుసు. కనుక ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. కనుక ఆయన ఏమంటున్నాడు, మీకు వెళ్ళి మార్గం, మీ యొక్క స్థలాన్ని నేను మీకు సిద్ధపరుస్తాను. కనుక మీరు మనసు మారు మనసు పొంది సిద్ధపాటు కలిగి ఉండాలని అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదనాన మనకు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, 1 Thessalonians 5:9-10 చదువుకుందాం. 8-10 వరకు చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారు? మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒకసారి చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. మనం ఏంటంట, మత్తులమై ఉండక విశ్వాసము అనే ప్రేమ కవచము ధరించుకొని రక్షణ నిరీక్షణయను శిరస్త్రారణము అనే కవచాన్ని మనం ధరించుకుందాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ ప్రయిద్దలాడు. ఏమన్నాడు, నీవు నేను మారు మనసు పొందుటకై ఆయన శిరస్త్రాణము ధరించుకున్న ఏళ్ళ అని ఏమంటున్నాడు, మిమ్ములను నిన్ను నన్ను ఆయన పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఉగ్రత పాలు చేయటానికి నేను లేను. ప్రైజ్ ద లార్డ్. అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన
మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ప్రేమాయుగం. నీవు ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా నీ చేసిన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ హృదయములను నీ కుటుంబాలలోను శాంతి సమాధానాన్ని కలుగు చేసి నిత్య జీవానికి వారసుడు ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడు? దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కనుక ఆయన తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:10 చదువుకుందాం సార్. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్నును కాపాడేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి? నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తుంది? ఆయన ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చాడో ఇక్కడ ఉన్నవాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి. అది జరగకుండా నిన్ను కాపాడటానికి నేను త్వరగా వచ్చుచున్నాడు. ఎవడును నీ కిరీటమును అపహరించకుండాన్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? నీ యొక్క కిరీటాన్ని వేరేవాడు సాతాను వెత్తుకొని వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పడమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. వెంటనే నేను ఆత్మవిషుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకరు ఆసీనుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని ఉల్లంఘించు ప్రతివాడును దేవుని కలిగి ఉన్నవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని ఉల్లంఘించు ప్రతివాడును దేవుని కలిగి ఉన్నవాడు కాదు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని కలిగి ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్రిత్వాన్ని కాదన్న వాడిని ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీ? మీ ఇంట్లోకి రానియద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని ఉల్లంఘించే ప్రతివాడు దేవుని కలిగి ఉన్నవాడు కాదు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని కలిగి ఉన్నవాడు ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకునవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇది నాలో చాలామంది ఉన్నారు. యెహోవా విట్నెస్ అని ఇళ్ళకు వస్తున్నారు. వేరు వేరు బోధలు చేస్తూ ఉన్నారు. యెహోవా అయ్యే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కోదని చాలా చేస్తున్నారు. కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎవడైనాను ఈ బోధన తీక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకునవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో తెరవేయండి అంటున్నారు. దేవుడే హెచ్చరికిస్తున్నాడు నీకు నాకు. త్రిత్వము అనేది లేదు అని ఎవరైతే నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నారో వారిని నీ ఇంట చేర్చుకొద్దు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడు, ఆయన నీతిమంతుడైనాడు. నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీతిని జరిగించే ప్రతివాడు అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దిన మనం ప్రభు యొక్క రెండో రాకడ పాత నిబంధన కాలంలో అబ్రహాముకి
దావీదుకు ఇచ్చిన వచనాలను మనం నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాసులో సంఘము పైకెత్తబడుట మరియు పైకెత్తబడు విషయంపై ఆ అంశం తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుల, ఈ దినము దేవుడిచ్చిన వాగ్దానాల ప్రకారం నీవు నేను నీవు మారు మనసు పొందుకున్నట్లయితే ఆయన తట్టు తిరుగు, ఆయన విశ్వాసించు, ఆయనపై బలపడి ఆయన మీద ఆధారపడి ప్రతి విషయమై. ఈ లోకంలో సాతాను నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తాను, నా దగ్గరికి వస్తే ధనాన్ని ఇస్తాను, నా దగ్గరికి వస్తే సంతోషాన్ని ఇస్తాను. కనుక ఇలాంటివన్నీ తాత్కాలికమైనవి. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, ఒకసారి ఆలోచించి ఆయన తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినాన నీ వాక్యము మేము బోధిస్తూ ఉండగా దాని ద్వారా ఈ యొక్క టీవీని చూస్తున్న ప్రతి బిడ మారు మనసు పొందు, నీ తట్టు తిరిగేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా యజమానాన్ని స్టాఫ్ను మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి. వారు కూడా నీ తట్టు తిరిగి నీ నామాన్ని హెచ్చించుటకు ఈ యొక్క ప్రార్థన టీవీ కార్యక్రమాన్ని పెట్టినందుకు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.